మాటకు మాట ఒక్కటంటే రెండు అన్నాడు, నువ్వు బంద్ చేయి. ఇటు మాట్లాడ, నేను ఇటు మాట్లాడ, నేను ఎప్పుడైనా కరెక్టే మాట్లాడతా. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? రామా రా అక్షరశ. సో గైస్, అందరు బాగున్నారు? ఎందుకని నిన్న కోపం వచ్చింది ఎప్పటికి నాకు? మరి రాకముందు స్టార్ట్ అవుతాను. సో గైస్, మా అమ్మ మీద ప్రాంక్ అయిపోతున్నాను. ఇప్పుడు ఇంటి వెనకాల కలిసి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మా మమ్మీ ఇంట్లో ఉంది కాబట్టి. సో మెల్లగా పోయి ఎక్కడైనా ఫోన్ సెట్ చేయాలతుందరా, ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్. ఇది మా ఇల్లు కాబట్టి మాకు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫోన్ సెట్ చేయడానికి, మా అమ్మకు కొంచెం కూడా ఐడియా ఉండదు ఇట్లా ప్రాంక్ చేస్తామని చెప్పేసి. సో మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నాం. ఏంటి అంటే, మీకు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రాంక్ చేయబోతున్నాం. మా అమ్మ ముంగట ఇష్టం హింటిస్తే చాలు చెల్లరేగిపోతారు. అవసరం లేదు, ఇద్దరం కొట్టుకుని. ఇంకో విషయం గైస్, మా డాడీ కాలేజ్ తెలుసు చెప్పేసి, మా డాడీ కూడా మాకు సపోర్టే. అండ్ ఇందులో మెయిన్ ముఖ్య పోషించేది డుగ్గు అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం లేదు, నా జుట్టు నేను చూసుకుంటా. దీని చుట్టూ తయారైతుంది, ఏమంటే గిరకు ఒక మాట మాట మాట్లాడాలి. ఏమంటే గిరకు ఒక మాట మాట మాట్లాడాలి. ఇట్లా అంటే నువ్వు కూడా అదే మాట్లాడు కానీ నిజానికే మాట్లాడు, నిజానికే మాట్లాడు, నిజానికి మాట్లాడు. మాట మాట అనుకునేది సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేర్పిస్తాను, నేర్పించక నేర్పిస్తాను. నేను న్యూస్ సగం తయారైతాను. ఏం లేదు, ఎప్పటికి ఉండేది కాదు, ఎప్పుడు ఏదో అనుకుంటున్నాను. అందరు కనబడతాను. మామయ్యతో మేము మాట్లాడాలి, అందరు నాకు సపోర్ట్ చేస్తారు.
రెండే అంటారమ్మా ఆడికైనా మూడని చెప్తూ మూడు అని అంటారేమో అప్పుడు రెండే అంటారు కాదు అప్పుడప్పుడు రెండే అంటారమ్మా ఆడికైనా మూడు అని చెప్తూ మూడు అని అంటారేమో అప్పుడు రెండే అంటారు కాదు ఒక్క మాట విను, ఏదైనా చెప్పినప్పుడు దాన్ని కొసేపు విను, దాన్ని ఆలోచించు. కానీ మాటకు మాట ఒక్కటి అంటే రెండు అన్నాడు, నువ్వు బంద్ చేయి. వేరే తోడు దగ్గర అను, కానీ ఒక చిట్టు దగ్గర వాల్యూమ్ పెంచినావు. ఆ పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? సామి, నువ్వు ఎప్పుడైనా దాన్ని సపోర్ట్ చేసుకుని బంద్ చేయి. కొంచెం ఇప్పటికే చిన్నప్పుడు బట్టలు కట్టే మాట మాట ఉండదు. ఆ చిన్న చిన్న పెద్దగా తెలియకండి, అర్థమవుతుందా? దేనికి ఏం చెప్పినా కదా దానికి ఏం సపోర్ట్ చేసుకుంటావు? అరే దీనికి బాగా పిసి నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. దాని ఎంత అంటాను పెడతాను అదే కదా తప్పేది. నేను అన్నాను దాన్ని ఫస్ట్, నేనే అన్నాను సినిమా మాట మాట్లాడకండి. నువ్వు నీకు దన్నం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాది. మధ్యలో ఈడు ఒకడు సముదాయించి చెప్పాలి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నువ్వు ఇల్లు ఉండరా.
నువ్వు ఆగలడు. మీరు నలుగురు కలిసి నన్ను బుగ్గన్ చేసి ఎందుకున్నామా నాకు సంబంధం లేదు, వీళ్ళు ఇద్దరు ప్లాన్ చేశారు డుగ్గాడు కూడా ప్లాన్. నేను స్టాండ్ చేసుకో పోయి లోపల పెట్టినా స్టాండ్ ఇక్కడ ఉండే స్టాండ్ చేస్తాను స్టాండ్ చేసుకోవాలి. లేదు పట్టుకోబోతున్నట్టు కింద పడతాడు టేబుల్ అది ఇక్కడ పెట్టాం ఫోన్ చూసి ఎట్లా మీ అమ్మ నమ్మింది ఆడు వచ్చారు ఎట్లా పెళ్ళి ఎగ్జాక్ట్ నేనైతే కాదు నాకు సంబంధం లేదు ఇల్లు వేసాడు నేను కాదు నన్ను కోపం కూర్చున్నంత మాత్రం ఏం చేయలేదు ఇద్దరు ప్లాన్ చేసి తింటే మొత్తం తింటే ప్లాన్ చేసింది నాకు చింటు పెట్టిండా నువ్వు పెట్టినా ఎవరు పెట్టిండో నాకు తెలియదు కానీ ఇది మాత్రం మీరు ఫ్రాంక్ అని అనుకోని నన్ను ఏదో వేద్దామని చేసింది కానీ ఇది మాత్రం నిజమే. నా బిడ్డ మాత్రం పెద్ద రాక్షసి. చూసారు కదా ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియో ఏమన్నా ఇలాంటిది కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి గైస్, మర్చిపోకండి. అమ్మో బాబాయ్ ఒక క్షణము ఇట్లా అనిపించింది నాకు, అరే వీళ్ళు ఇంటికాడ కొట్టుకుంటారు ఓకే నాకు తెలుసు కానీ అక్కడక్కడ కాంప్రమైజ్ అవుతారు మా ఇంటికి వచ్చినాక కూడా గిట్ల అవుతాయండి ఎట్లా చేయాలని ఒక క్షణం నాకంతా మైండ్ పని చేయలేదు. నిజంగా అంటే ఏం చెప్పుడు అది ఎప్పుడు అని నాకు అర్థం కాదు. కాలు బ్యాగ్ అది ఒక్క క్షణం అంత మంచి అనిపించదు పండుగ ఇట్లా ఏంటిది ఏం చెప్పాలో నేను మరి పదన్నా పదిహేను అన్నా ఎన్నన్నా మా కావ్య అని అప్పుడే కుండుటోడు ఇవాళ ఎందుకు ఇంత సీరియస్ అవుతాడు అనుకున్నా. ఎందుకంటే ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు, 4 సంవత్సరాలు అవుతాను మీకు పెళ్ళై ఇంత కోపం ఎప్పుడు చూడలేదు. నీ మీద కోపం వచ్చుడే కోపం వచ్చిందంటే ఇక అది కదే భూకంపం వచ్చినట్టే కదా.